తాను ఐఏఎస్ అంటాడు, కోట్ల రూపాయల విరాళాలు ఇప్పిస్తానంటాడు, అవసరమైతే తానే వేలాది రూపాయల విరాళాలను గుప్పిస్తాడు, నమ్మడానికి ఎన్నేసి చేయాలో అన్నేసి చేసి మొత్తానికి బురిడి కొట్టించేస్తాడు. ఇంతకీ ఎవడతడు, ఏమిటతడి మాయ? మీరు చూస్తున్న ఇతగాడి పేరు సంపత్ కుమార్. వరంగల్ కు చెందిన ఇతడు హైదరాబాద్ లోని మేడిపల్లిలో ఉంటున్నాడు. తాను ఐఏఎస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. నిరుద్యోగ యువతను నమ్మించాడు. ఏకంగా పార్లమెంట్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానని నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి సుమారు 20 మంది అమాయక నిరుద్యోగ యువతను నిలువున ముంచాడు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్పేట్ ఇక్కడ ఒక ఆలయంలో తాను ధర్మకర్తనని చెప్పుకున్నాడు. ఈ దేవస్థానానికి 60,000 రూపాయలు విరాళంగా ఇచ్చి అక్కడ కొందరిని బురిడి కొట్టించాడు. అంతేకాదు, హుడ్కో నుంచి 3 కోట్ల రూపాయల నిధులు ఇప్పిస్తానని పలు మోసాలు చేశాడు. 1,38,00,000 వసూలు చేసి అక్కడి నుంచి మాయమయ్యాడు. బాధిత వ్యక్తికి నిధులు ఎంతకీ రాకపోవడంతో అనుమానమొచ్చి చాదర్ఘాట్ పోలీసులను ఆశ్రయించాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు కదలికలపై కన్నేశారు పోలీసులు. దిల్సుఖ్ నగర్ దగ్గర ల్యాప్టాప్ రిపేర్ చేయించుకుంటుండగా పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంకుల కానీ పెట్రోల్ బంకులు, పెట్రోలియం మినిస్టర్ లేకుండా జాబ్లు, డిఆర్డిఓ లాంటి దాంట్లో జాబులు ఇప్పిస్తామని, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి చాలామంది అమాయకులు లేదంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే తన అవసరాల కోసం అప్రోచ్ అయ్యే వాళ్లకు తీగలాగితే డొంక కదిలినట్లు నిందితుడు సంపత్ మోసాల చిట్టాను చూసి అదిరిపడ్డారు పోలీసులు. ఈ సూడో ఐఏఎస్ సంపత్ నుంచి ఓ ల్యాప్టాప్, 2 సెల్ఫోన్లు, 4.5 తులాల బంగారు ఆభరణాలు, 5 డెబిట్ కార్డులతో పాటు నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మాకు తెలిసినంత వరకు 20 మంది విక్టిమ్స్ ఉన్నారు. 20 మంది తోటి 26 కోట్ల రూపాయల వరకు ఆయన వాళ్ళ టీం వెంకన్న మరియు బెనర్జీ కలిసి వసూలు చేసినట్టు తెలుస్తుంది. మోసాలు చేయడం, ఇతరులను ఈజీగా బురిడి కొట్టించడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. బాధితులను నిండా ముంచి కోట్ల రూపాయలతో చెక్కేద్దామనుకున్నాడు. కానీ పోలీసులు విసిరిన వల్లో అడ్డంగా బుక్ అయ్యాడు. ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఇలాంటి వాళ్లతో తస్మత్ జాగ్రత్త. వీళ్లు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోకండి. ఏమాత్రం అనుమానం కలిగినా ఆ వెంటనే తమను ఆశ్రయించండి అని సూచిస్తున్నారు పోలీసులు.